Rashtrapati Ramnath Kovind, National Legal Services Authority NALSA Executive Chairman ga ఎవరిని నామినేట్ చేశారు? శరద్ అరవింద్ బోడ్బి. ఇథియోపియా విమాన దుర్ఘటన తర్వాత భారత్ ఏ విమానాలను నిషేధించింది? బోయింగ్ 737, మ్యాక్స్ 8. ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అక్టోబర్ డిసెంబర్ 2018 త్రైమాసికంలో ప్రభుత్వ మొత్తం లయబిలిటీస్ ఎంత పెరిగాయి? రూపాయలు 83.40 లక్షల కోట్లు. ఘన ప్లాస్టిక్ వ్యర్థాలు మిగులు దిగుమతిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన దేశం భారత్. భారత్ ఒమన్ మధ్య ఒమన్లోని జబల్ అలే అక్దర్ పర్వతాలలో జరిగిన సంయుక్త వ్యాయామం పేరు అల్ నగాహ్. 3. సామాజిక సంక్షేమం ఆరోగ్య సంస్కరణలో కీలకమైన విధాన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం కావడంతో ఏ దేశంలోని మొత్తం ప్రభుత్వం రాజీనామా చేసింది? ఫిన్లాండ్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అత్యధికంగా ఉచిత ఎల్పిజి కలెక్షన్లు కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ కోసం వన్ నేషన్ వన్ కార్డ్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? అహ్మదాబాద్ గుజరాత్లో. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ 2 కొత్త బెంచీలను ఏ నగరాల్లో ఏర్పాటు చేసింది? అమరావతి, ఇండోర్. మార్కుల అలంకారిక అంశాల కోసం అంతర్జాతీయ వర్గీకరణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఒప్పందం ఏది? వియన్నా ఒప్పందం. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం రూపాయలు 4,100 కోట్ల రుణాన్ని ఇవ్వనున్న బ్యాంక్ ఏది? కొరియా ఎగ్జిమ్ బ్యాంక్. 6 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ విలువ సాధించిన 3వ భారతీయ కంపెనీ ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి భౌగోళిక గుర్తింపు ట్యాగ్ పొందిన మారియోర్ బెల్లం ఏ ప్రాంతానికి చెందినది? ఇడుక్కి, కేరళ. ఇటీవల రామ్సర్ కన్వెన్షన్లో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన తడినేల హోదా పొందిన ప్రాంతం ఏది? సుందర్బన్స్. భారత 61వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఇనియాన్ పన్నీర్ సెల్వం. ఇటీవల వార్తల్లో నిలిచిన బేరీషీట్ స్పేస్ క్రాఫ్ట్ ఏ దేశానికి చెందింది? ఇజ్రాయిల్. కేవలం 59 నిమిషాలలో 1,600 MSMEలకు రూపాయలు 689 కోట్ల రుణాన్ని డెడికేటెడ్ పోర్టల్ ద్వారా మంజూరు చేసిన బ్యాంక్ ఏది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ప్రకారం 2019 ఫిబ్రవరిలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం పెరిగింది? 7.2%. 1961లో దౌత్య సంబంధాల ఏర్పాటు తర్వాత పరాగ్వేను సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? ఎం వెంకయ్యనాయుడు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఇటీవల 124వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? మలేషియా. న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కార్యక్రమంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా 3వ సారి అవార్డు దక్కించుకున్న నగరం ఇండోర్. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం నిల్వల్లో భారత్ ర్యాంక్ ఎంత? 11. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఇటీవలే తమిళనాడులోని ఈరోడ్డుకు చెందిన ఏ వస్తువుకు భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించింది? పసుపు. ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? సుభాష్ చంద్ర గార్గ్. దేశంలో తొలి అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఎస్ఓవి అనే డిజిటల్ కరెన్సీని విడుదల చేయడానికి ప్రణాళిక రచించిన దేశం ఏది? మార్షల్ ఐలాండ్స్. మార్చి 12న ఏ బ్యాంక్ తన 114వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది? కార్పొరేషన్ బ్యాంక్. ఏటీఎంలు నేరుగా సెంట్రల్ బ్యాంక్ నుండి నగదు పొందేందుకు ఆర్బీఐ వ్యాపార మార్గదర్శకాలను సడలించింది. వైట్ లేబుల్ ఏటీఎం. యువతకు వృత్తి విద్యలో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి భారత్తో కలిసి పనిచేయనున్న దేశం ఏది? జర్మనీ. 60 ఏళ్ల పైబడిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూపాయలు 3,000 పెన్షన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ పథకం పేరేంటి? ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన.
భారత్ జపాన్ మధ్య తొలి స్పేస్ డైలాగ్ ఎక్కడ జరిగింది? టోక్యో. భారత్లో పిల్లల చదువు అవగాహన నైపుణ్యాల కోసం గూగుల్ ప్రారంభించిన యాప్ ఏది? బోలో యాప్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అజిత్ కుమార్ మొహంతి. విశాఖపట్నంలో కొత్త జోన్ ఏర్పాటు కోసం దక్షిణ కోస్తా రైల్వే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఎవరు నియమితులయ్యారు? ఎస్ఎస్ శ్రీనివాస్. మాన్స్టర్ శాలరీ ఇండెక్స్ సర్వే ప్రకారం ఏ దేశంలో అత్యధికంగా జెండర్ పే గ్యాప్ వల్ల మహిళల సంపాదన పురుషుల కంటే 19% తక్కువగా ఉంది? భారత్. ఏ రంగంలో సహకారం కోసం ఇటీవల భారత్ జర్మనీ ఒప్పందం కుదుర్చుకున్నాయి? పౌర వాణిజ్య అంశాలు. ఏ రాష్ట్రంలో కిరు జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? జమ్మూ కాశ్మీర్. ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సిఎన్ఈఎస్ ఇస్రో ఏ వ్యవస్థ అభివృద్ధి కోసం బెంగళూరులో ఒప్పందం కుదుర్చుకున్నాయి? స్పేస్ బేస్డ్ మ్యారీటైమ్ సర్వేలైన్స్ సిస్టమ్. గైడెడ్ పినాకా వెపన్స్ సిస్టమ్ను డిఆర్డిఓ ఎక్కడ నుండి పరీక్షించింది? పోఖ్రాన్ రాజస్థాన్. పాలస్తీనా ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? మొహమ్మద్ స్టయ్యే. మహారాష్ట్రలో 44 బిలియన్ అమెరికా డాలర్ల వ్యయంతో వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్ పునరుద్ధరణ అమలుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? సౌదీ అరేబియా. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. ధరలను పోల్చే సైట్ కేబుల్ .co.uk ప్రకారం ప్రపంచంలో అత్యంత చౌకగా మొబైల్ డేటాను అందించే దేశం ఏది? భారతదేశం. నకిలీ నోట్లను గుర్తించేందుకు ఏ సంస్థ విద్యార్థులు ఓ యాప్ను అభివృద్ధి చేశారు? ఐఐటి ఖరగ్పూర్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం గుడ్విల్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పద్మాలక్ష్మి. భారతదేశపు మొదటి లెస్బియన్ గే బైసెక్సువల్ ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ క్లినిక్ హెచ్ఐవి సెంటర్ను హమ్ సఫర్ ట్రస్ట్ ఎక్కడ ప్రారంభించింది? ముంబైలో. 3 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన అణుశక్తి జలాంతర్గామి చక్ర 3ని భారత సైన్యానికి 10 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? రష్యా. ఆరోగ్య రక్షణ నాణ్యతాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 2200 కోట్ల రూపాయల రుణాన్ని నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్. అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన 3 సభ్యుల మధ్యవర్తిత్వ ప్యానెల్కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఎఫ్ఎం ఖలీఫుల్లా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పిఎస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2014-2018 మధ్యలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం ఏది? సౌదీ అరేబియా. న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కార్యక్రమంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా 3వ సారి అవార్డు దక్కించుకున్న నగరం ఇండోర్. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం నిల్వల్లో భారత్ ర్యాంక్ ఎంత? 11. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఇటీవలే తమిళనాడులోని ఈరోడ్డుకు చెందిన ఏ వస్తువుకు భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించింది? పసుపు. ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? సుభాష్ చంద్ర గార్గ్. దేశంలో తొలి అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఎస్ఓవి అనే డిజిటల్ కరెన్సీని విడుదల చేయడానికి ప్రణాళిక రచించిన దేశం ఏది? మార్షల్ ఐలాండ్స్. మార్చి 12న ఏ బ్యాంక్ తన 114వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది? కార్పొరేషన్ బ్యాంక్. ఏటీఎంలు నేరుగా సెంట్రల్ బ్యాంక్ నుండి నగదు పొందేందుకు ఆర్బీఐ వ్యాపార మార్గదర్శకాలను సడలించింది? వైట్ లేబుల్ ఏటీఎం. యువతకు వృత్తి విద్యలో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి భారత్తో కలిసి పనిచేయనున్న దేశం ఏది? జర్మనీ. 60 ఏళ్ల పైబడిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు ₹3000 పెన్షన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ పథకం పేరేంటి? ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన. భారత్ జపాన్ మధ్య తొలి స్పేస్ డైలాగ్ ఎక్కడ జరిగింది? టోక్యో. భారత్లో పిల్లల చదువు అవగాహన నైపుణ్యాల కోసం గూగుల్ ప్రారంభించిన యాప్ ఏది? బోలో యాప్. మరిన్ని అప్డేట్స్ కోసం
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.